అన్నీ వచ్చు. ఇంకా అన్న కూడా రివర్స్ పని చేస్తే ఇంకా అక్కడ కామెడీ ఇంకా క్రియేట్ అవ్వదు. సో అదే కదా స్పోర్టివ్నెస్ అంటే. యాక్చువల్గా నేనైతే ఆంధ్ర కాదు, మాది ఒడిశా. ఒడిశాలో కూడా సుధీర్ అన్నకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతను కామెడీ అంటే ఇంకా చెప్పకర్లే. రమేష్ గారు, మీరు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ షోస్ ఏది చూస్తారు? జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈటీవీ ప్లస్లో అన్ని షోలు చూస్తాం. ఓకే, జబర్దస్త్లో ఎవరంటే ఇష్టం? ఏ టీం ఎక్కువ అంటే సుధీర్ అన్న. సుధీర్ అన్నకి ఫ్యాన్స్ ఇక్కడ. ఎందుకు సుధీర? యాక్చువల్గా నేనైతే ఆంధ్ర కాదు, మాది ఒడిశా. ఒడిశాలో కూడా సుధీర్ అన్నకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒడిశాలో కూడా ఉన్నారా? ఓకే, సుధీర్లో మీకు ఏం నచ్చుతుంది? ఏదైనా స్పోర్టివ్గా తీసుకుంటాడు, ఏదైనా కామెడీ వేలో. ఇంకా అతను కామెడీ అంటే ఇంకా చెప్పకర్లే, చాలా వేరే అమ్మలు అంతే. సుధీర్ రష్మి వల్లే పైకి వచ్చాడు అని అంటున్నారు అందరూ. అది అంటున్నారు కానీ యాక్చువల్ అయితే అది కాదు. బట్ వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది అలా సెట్ అయ్యింది, ఇంకా అంతే. సుధీర్ పక్కన రష్మి కాకుండా ఇంకెవరినైనా ఎవరైనా ఉంటే? ఓన్లీ సుధీర్. ఎలాగైనా సుధీర్ అన్న రష్మి అక్కనే పెళ్లి చేసుకోవాలి. రష్మి అక్క కాదు, వదిన. వదిన, ఓకే ఓకే. జబర్దస్త్లో అన్ని డబుల్ మీనింగ్ ఉంటాయి కదా, మరి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉంటారు, మమ్మీ ఇదేంటి డైలాగ్ ఏంటి అని అడిగితే అప్పుడు? అప్పుడు ఏంటి అంటే, అప్పుడు మరి అంత డబుల్ ఏం కాదు. సో ఎంటర్టైన్మెంట్ కోసం మరి అంతే, ఇంకా దాన్ని ఇంకేం చేయలేం. ఓకే, ఫ్యామిలీతో కలిసి చూస్తారు కదా, ఆ టైంలో అలాంటి డైలాగ్స్ చాలా అవి ఎఫెక్టివ్. బట్ వాళ్ళు రేపుతో కామన్ అయిపోయాయి, సో దానివల్ల ఏమో అంత ఎఫెక్టివ్ ఉండదు అనిపిస్తుంది. సుధీర్గ ఇంకా సుధీర్ కోసం ఏమైనా? సుధీర్ కోసం అంటే ఎప్పటికైనా సుధీర్ అన్నని కలాలని ఒక కోరిక. వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ. ఓకే, సుధీర్ కలిస్తే మీరేం చేస్తారు? ఏం చేస్తాం, ఫస్ట్ పచ్చిమిల్లి గట్టిగా ఒక హగ్గిస్తాం, పెద్ద ఫ్యాన్స్ అని చెప్తాం. సుధీర్ టీంలో మీకు అవకాశం వస్తే? ఓహో, ఇంకా అది దేవుడి దయ. అది వస్తే ఇంకేంటి, ఫోటో దిగితే చాలా అనుకున్న నాకు, ఇంకా అన్నతో చేసే అవకాశం వస్తే ఇంకా ఎలా ఉంటా చెప్పండి. ఇప్పుడు డీ షోలో జబర్దస్త్లో చేస్తున్నాడు కదా సుధీర్, ఎక్కడ చూసినా రష్మి సుధీర్ జంటగానే ఉంటున్నారు, మరి వాళ్ళ ఇంకేంటి ఎఫెక్షన్ అనేది అందరికి అలవాటు అయిపోయింది. అది ఎందుకు హైలైట్ అవుతుందని అంటే, అన్న తన వెనక ఫాలో అవ్వడం, తను రిజెక్ట్ చేయడం. సో అలాగా సుధీర్ ఇంకా మూవీస్ చేస్తున్నారు కదా, మరి మూవీస్ చూసారా? సుధీర్ అండ్ మూవీస్ చూసాం, త్రీ మంకీస్ ఇవన్నీ. బట్ మూవీస్ కన్నా అన్న ఎంటర్టైన్మెంట్ షోలోనే బెస్ట్. సుధీర్ అన్న అంటే మీకు ఎంత ఇష్టం? 200% ఇష్టం. 200%? ఎస్. సుధీర్ అన్న ఏదైనా రొమాంటిక్ యాంగిల్లో చాలా నచ్చుతాడు. ఏ అమ్మాయినైనా ఫ్లాటింగ్ చేస్తాడు. తను చేయిపోయినా ఆది అన్న రామప్రసాద్ అన్న వాళ్ళు క్రియేట్ చేయిస్తారు కదా. ఇంకా ఓకే, సుధీర్లో ఇంకేం ఇష్టం మీకు? సుధీర్ అన్నలోనే ఎక్కువ ఇష్టం అంటే ఆ స్పోర్టివ్నెస్ అనేది ఇష్టం. ఎంతమంది ఎన్నన్నా కామెడీగా తీసుకుంటాడు. సో ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి? మరి సుధీర్ని బాత్ అంటే మాటలతో ఇలా డైలాగ్ లేసి పంచలేసి పాపం తొక్కేసినారు కదా కింద. అది అనుకుంటున్నారు తొక్కేయడం అని, కానీ దానివల్ల అన్న చాలా మీదకు లెగిసిపోతున్నాడు. ఎప్పటికైనా సుధీర్ అన్న సక్సెస్ అవుతాడు. ఫ్రమ్ బిగినింగ్ వెళ్ళి స్టార్టింగ్ వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. సో ఇప్పుడు సక్సెస్ అయ్యాడు. సుధీర్ అన్న రోల్ మోడల్ తీసుకుంటే ఇంకా లైఫ్ తిరిగి ఉండదు. ఏమేమి అంటే ఏం ఎలా కష్టపడి వచ్చారు ఆయన? నా ఎప్పుడు చెప్తుంటారు కదా అన్న, ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తుంటాం. హైదరాబాద్ వచ్చినప్పుడు ఏ ఇది ఉండేది కాదు అన్నకి. తర్వాత అలా కొంచెం కొంచెం సుధీర్ అన్నతో మల్టీ టాలెంటెడ్, మ్యాజిక్ చేస్తాడు, కామెడీ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఇంకేంటి, అది ఎవరు అన్నారో అది కంప్లీట్గా రాంగ్. ఒకవేళ ఇంకా అది డౌట్ ఉంటే అది కంప్లీట్ రాంగ్. అది అన్నని చూస్తేనే తెలిసిపోతుంది. సుధీర్ సుధీర్ పైన ఆది డైలాగ్స్ ఎక్కువ వేస్తాడు కదా, ఏంటి సుధీర్కి రాదా డైలాగ్స్ వేయడం? సుధీర్ అన్నకి రానిదంటూ ఏది ఉండదు. ఒకవేళ సుధీర్ అన్న కానీ వేసాడు అని అంటే ఇంకా అక్కడికి ఇంక ఇది అవ్వదు. సుధీర్ అన్న రివర్స్ పని చేసాడంటే ఇంకా అక్కడ ఆ షోలో ఇంకెవరు ఉండరు. ఎందుకు అలా ఏదైనా చాలా ఈజీగా తీసుకుంటారు సుధీర్? అది డిపెండ్స్ ఆన్ హ్యూమానిటీ. మరి హైపర్ ఆది ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు అలా కాదు కదా. వీళ్ళు అలా కాదు, కానీ ఇప్పుడు వాళ్ళు అలాగా వేయడం బట్టే కదా అన్న హైలైట్ అవుతున్నాడు. ఒకవేళ వేసి ఉంటే వాళ్ళు కూడా అలాగుంటే వాళ్ళు హైలైట్ అవుతున్నారు. అన్నీ వచ్చు. ఇంకా అన్న కూడా రివర్స్ పని చేస్తే ఇంకా అక్కడ కామెడీ ఇంకా క్రియేట్ అవ్వదు. సో అదే కదా స్పోర్టివ్నెస్ అంటే.